హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన జర్నీలో డే 2 అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను డే 1లో చాలా కష్టాలు పడ్డా. సో అవన్నీ ఒక గుణపాఠాలుగా ముందుకే తెలుతా. దేనికి డిసప్పాయింట్ అవుతాను, రాత్రి నాకు పడుకోవడానికే ప్లేస్ దొరకలేదు. కానీ బై గాడ్స్ గ్రేస్ నాకు ప్లేస్ దొరకడం, రాత్రి 11-12 గంటల తర్వాత ఎక్కడో ఒక ప్లేస్ చూసుకొని పడుకోవడం, వాళ్ళ పర్మిషన్ ఇవ్వడం అంతా జరిగిపోయింది. ఇప్పుడు నేను కోదాడకు ఒక 20 కిలోమీటర్స్ అవతల అయితే ఉన్నా. ఇప్పుడు నేలకొండపల్లి అనే ఒక ఊరికైతే వెళ్తున్నా. మీరు మూవీలలో చూసే ఉంటారు, పేరు వినే ఉంటారు నేలకొండపల్లి. మనకు రాజన్న సినిమాలో వస్తుంది కదా, నేలకొండ పెళ్ళి అక్క మాది అని ఉంటుంది ఆ పిల్ల. సో ఆ ఊరైతే వెళ్తున్నా, ఒక ప్రాచీన బౌద్ధ స్థూపం ఉంది. సో ఆ స్థూపాన్ని మనం వీడియో తీయబోతున్నాం. అంటే చాలా పెద్ద స్థూపం అన్నమాట, దాదాపు క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందిన స్థూపం. సో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మిగతా విషయాలు, అక్కడ ఉన్న ప్రదేశాలను కూడా మీకు చూపిస్తాం. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయితే అవుతున్నాను. ఫ్రెష్ అప్ అంటే ఎక్కడ అనుకున్నాం, నేచర్లో ఫ్రెష్ అప్ అవుతున్నాం. ఇవి మధ్యాహ్నం ఆ టైంలోకి వెళ్ళి మనం నేలకొండపల్లి అయితే పోవచ్చు. మన పని ఖతం చేసుకొని ఆఫ్టర్ దట్ నేలకొండపల్లి అయితే వెళ్దాం. అయిపోయింది. మనం ఇప్పుడు అనాసాగరం అనే ఊరు దగ్గర ఉన్నాం. ఈ నుంచి మనం పోదాం అనుకున్న ఊరు 3 కిలోమీటర్లే ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 12:00 అవుతుంది. మధ్యాహ్నం మనం అక్కడికి వెళ్ళి ఆ బౌద్ధ స్థూపం గురించి చూసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ట్రిప్కి ప్లాన్ ఇద్దాం. సో గైస్, ఫైనల్లీ మనం నేలకొండపల్లి దగ్గర ఉన్న బౌద్ధ స్థూపం దగ్గరికి అయితే వచ్చినాం. ఈ స్థూపం గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి, ఎందుకంటే చాలా అంటే చాలా ఓల్డ్. ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఇలా ఉంది. ఇలా వెళ్తే నేలకొండపల్లి వస్తుంది, ఇక్కడికి వెళ్తేనేమో ఏరే ఊరు వస్తుంది వెనక. సో లోపలికి ఎంట్రీ అయితే పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి, కానీ వెహికల్ అయితే లోపలికి తీసుకోకుండా వెళ్ళారు. తీసుకుపోవడానికి లేదు అవకాశం. ఇంకో తాళం వేసారు అండ్ ఖాళీ నడుచుకుంటూ పోతూనే ఉండు. ఈ చాలా పెద్ద స్థూపం, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. ఇది క్లోజ్ చేశారు అండ్ అవతల ఇంకో 16 అదనంగా రోడ్డు ఉంది.
ఎంట్రన్స్ నుంచి ఒక 50 మీటర్లు నడిస్తే ఇక్కడ ఏమో చిన్న చిన్న నెమళ్ళు ఉన్నాయి. ఏవో విగ్రహాలు ఉన్నాయి. ఒక పెద్ద జిరాఫీ ఉంది, ఓడ జిరాఫీ ఉంది, అక్కడ చిన్న జిరాఫీ, జిరాఫీ జిరాఫీ పిల్ల ఉంది. ఇక్కడ బోర్డు ఉంది కానీ మొత్తం తుప్పు పట్టిపోయింది, ఏం కానట్లేదు. అండ్ అలాగే మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు. ఏదేమైనా కొంచెం మెయింటైన్ చేయాల్సింది. ఇది స్తూపం, చాలా హైట్ ఉంది, చాలా బాగుంది కూడా. చాలా పెద్ద ఉంది. యాక్చువల్గా మీకు ఈ స్తూపం గురించి మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది క్రీస్తు శకం 2వ శతాబ్దంలో నిర్మించబడదనమాట. దీన్నైతే బౌద్ధులు అక్కడ నేలకొండపల్లిలో నేనైతే బిల్డ్ చేయడం జరిగింది. ఇంకా దీని పర్పస్ ఎందుకు నిర్మించారంటే మీరు చూసారు కదా ఎంత హైట్ ఉందో, మీకు గానొస్తుంది కదా. దీని పర్పస్ ఏంటంటే ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి, అంటే ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ బౌద్ధ భిక్షులు వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి. అండ్ ఇక్కడ మీకు ఒక చెరువు కానొస్తుంది చూసారు కదా, ఇక్కడ ఉంది చెరువు. అండ్ ఈ చెరువు కూడా ఇక్కడికి వచ్చే బౌద్ధ భిక్షుల కోసమే తవ్విచ్చారంట. అండ్ అలాగే ఇక్కడ మీకు ఇక్కడ తవ్వకాలు, అంటే ఈ చెరువు ఇక్కడ తవ్వకాలు చేస్తున్నప్పుడు అంట మనకు ఎన్నో రకాల విగ్రహాలు, రకరకాల పాత్రలు, ఇంకా అప్పటి పురాతన కాలం లాంటి వస్తువులు కూడా దొరికినాయంట. సో బ్యూటిఫుల్ కదా. సో ఇలాంటి వారసత్వ కట్టడాలు మన తెలంగాణలో చాలా ఉన్నాయి. అండ్ వీటిని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా హైట్ ఉంది, 5 దాకా ఉంది. ఇదేం బిల్డ్ చేసిందేం కాదు, అప్పట్లో కట్టిందే, మధ్యలో కట్టిందేం కాదు. దీని డిజైనింగ్ చూస్తే అర్థమవుతుంది. సో అరౌండ్ ఒక 200 మీటర్స్ ఉంటుంది రౌండ్, అది తెలిసి 200 మీటర్ రౌండ్ ఉంటుంది. అలాగే పైకి కూడా ఒక 30 మీటర్లు ఉండొచ్చు, 50 మీటర్లు ఉండొచ్చు పైదాకా. సో 50 మీటర్ల హైట్, ఒక 200 మీటర్స్ రౌండ్ షేప్ ఉంది. అండ్ మరి దీని మీదకి వాళ్ళు ఎలా ఎక్కేదో ఏమో నాకైతే తెలియదు, కానీ మరి మీదకి ఎక్కుతుంది కాదు లేకపోతే ఇక్కడ ఇక్కడ కూర్చుంటారో అర్థం కాదు. మరి వాళ్ళు ఏ పర్పస్ కోసం బిల్డ్ చేశారో ఏమో, అంటే పైకి ఎక్కి ధ్యానం చేస్తారు అనేది కూడా తెలియదు, అది బౌద్ధిష్టులకైతే తెలుస్తుంది. అయితే బౌద్ధ స్థూపం చూసేసారు కదా. సో ఈ ట్రావెల్ ఇంతతో అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ రేపు ఇంకో ట్రావెల్ అయితే చూద్దాం, మంచి ప్లేస్లు ఏమైనా ఉంటే మీకు డెఫినెట్గా చూపిస్తా. ఓకే, ఇది పార్క్. సో పార్క్ కూడా బాగుంది, కాకపోతే మెయింటెనెన్స్ లేదు, మెయింటెనెన్స్ ఉంటే ఇంకా బాగుండేది. అండ్ లోపలికి వెహికల్స్ అయితే అలౌడ్ లేదు, ఒకప్పుడు ఇప్పుడైతే ఎక్కడికి లేదు. సో గైస్ ఎనీవే
మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. నా కష్టాన్ని మీరు చూస్తారు కదా, జస్ట్ ఈ ప్లేస్ ఇంకా మీరు విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అండ్ ఈ చుట్టుపక్కల ప్లేస్ ఇంకేమైనా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. సో వీలైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం రెండో రోజు వంటకు రెడీ అయిపోతున్నాం. ఒక చపాతి అనేది సక్సెస్ఫుల్గా దాచినా, అండ్ ఇది రెండో చపాతి. లెట్స్ గో. ఈ వంట చేసుకుంటే నాకు కూడా అర్థమైంది, ఇన్ని రోజులు ఒకరు చేసి పెట్టే తిన్నవాడిని, అండ్ ఈరోజు నా సొంతంగా నేను చేసుకోవాల్సి వచ్చేటప్పటికీ ఇందులో ఉన్న కష్టం అనేది అర్థమవుతుంది అన్నమాట. మనకు ఒకటి ఈజీగా వస్తుందంటే దాని వెనక ఎవరో ఒకరు ఖచ్చితంగా కష్టపడే ఉంటారు. అది ఎవరైనా కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదా మనకు తెలియని వేరే కొత్త వ్యక్తులు అవ్వచ్చు. కాబట్టి మన సొంత విషయాలు అంటే మనకు అవసరం ఉన్న విషయాల కోసం కూడా అండ్ అవతల వాళ్ళు కష్టపడుతుర్రు, కష్టపడితే వాళ్ళకి డెఫినెట్గా మనమైతే రుణపడి ఉంటాం. కాబట్టి ఆ రుణాన్ని మనం ఏదో విధంగా తీర్చుకోవాలి, ఖచ్చితంగా తీర్చుకోవాలి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట ఆ విషయం. ఈరోజు మొత్తం 7 చపాతీలు చేసిన, అండ్ ఈ 7 చపాతీలు ఈరోజు ఒక 3, 4 తిందా, అండ్ మళ్ళీ రేపు మధ్యాహ్నానికి మళ్ళీ తిందా, అది మన టైం టేబుల్. ఇక కర్రీ వచ్చేసి నేను ఆల్రెడీ మధ్యాహ్నం వేరే వాళ్ళు ఇచ్చిన కర్రీ అయితే ఉంది, చారు ఉంది, నేను దాన్ని యూజ్ చేసుకుంటా ఈరోజు. అదే మనకు ఇంకో విషయం చెప్పాలి, నిన్న చేసిన కర్రీ దానంత చండాలంగా ఎవ్వరు చేయరు, కాబట్టి ఇక నేను కర్రీ చేయదలుచుకోలేదు.